మీరు మా మెంబర్ కూడా అంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మా ఎలక్షన్స్ కి సంబంధించి హడావిడి అంతా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఐదు మంది పోటీ చేస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం ఐదు మీరు తీసిన వాళ్ళు ఆరు నేను కూడా పోటీ చేస్తున్నాను ఇంకా అనౌన్స్ చేయలేనట్టు నేను చెప్పాను సాక్షి టీవీలో చెప్పాను ఓకే ఓకే నేను వేయలేదు టీవీలో వేయట్లేదు ఆ స్కోరింగ్ ఏజ్ కదా రామశృష్ణ గారు ఆరో వ్యక్తి పోటీ చేస్తున్నారని నిజంగా అన్నారు జోక్గా జోకి ఏదన్నా మీరు మాట్లాడిన ఫ్లో అలానే ఉంది ఏది నిజంగా నేను ఉంటాను ఇప్పుడు అసలు అసలు ఎలక్షన్కి ఒక ప్రొప ఒక పద్ధతి ఉంటుంది తెసే మీకు ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేస్తారు అవునండి దాని షెడ్యూల్ ఇస్తారు ఏమని పదవో తారీఖున నామినేషన్ స్వీకరించబడును ఇరవై తారీఖున విత్తరాలు స్వీకరించబడును ముప్పై తారీఖున ఎలక్షన్ జరపబడిన ఉంటుంది అది అనౌన్స్ చేశారు ఎక్కడైనా అనౌన్స్ చేయకుండా మీరు ప్రకాష్ రాజు గారు మీరు అందరూ వెళ్ళి మైక్ పట్టుకుని మీడియాని పిలిచి ఎనౌన్స్ చేయడం కరెక్ట్ అసలు అది ఇంకా వాళ్ళ విజ్ఞతకి చెప్పండి మాడుకుందాం మీ ఫేస్ అందరూ ఉన్నా విజ్ఞత చెప్పండి అది కరెక్టా ముందు నుంచి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం ప్లాన్ చేసుకున్నప్పుడు మీడియాకి వచ్చేయచ్చా ముందు నుంచి మీరు అండర్ గ్రౌండ్లో ప్లాన్ చేసుకోండి లేకపోతే మీ టీంని అండర్గ్రౌండ్లో పెట్టుకోండి మాడుకోండి లేదా మీరు అందరూ ఫోన్ చేసి చెప్పుకోండి మీడియాని పెరగడం కరెక్టా అంతమంది మీడియా ఎప్పుడైనా పిలిచారా ఇంతముందు చాలా ఎలక్షన్ చేయడం కదండి ఎప్పుడైనా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నేను ప్రెసిడెంట్ నేను సెక్రెడ్ అనౌన్స్ చేశారు తప్ప ఎప్పుడైనా అంత ముందు ఇలాగ రెండు నెలల ముందు చేశారు మీరు మీరే చెప్పాలి అదేనండి మా మెంబర్గా ప్రకాష్ రాజు గారు అలా అనౌన్స్ చేయడం తప్పు మీరు ఇంటర్నల్గా వంద రకాలు మాడుకోండి ఇప్పుడు మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయి కూడా పోటీ చేస్తున్నారు అండి వాళ్ళు కూడా ఇంటర్నల్గా వాళ్ళు మాడుకుంటున్నారు తప్పలేదు తప్పలేదు ఇంటర్నల్గా ఆయన ట్రై చేసుకోవచ్చు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు ఫోటో నేర్చుకున్నారు లేదా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఉంటారు లేదా ఇంకో వెళ్ళి ఉంటారు అవి తప్పలేదు అన్ని చేయొచ్చు నేను ఎలక్షన్ మా టీం ఇది ఇరవై ఏడు మంది మేము నుంచి ఉంటున్నాము అని ఎప్పుడైతే ప్రకాశ చెప్పాడో ఆ సరదా తీర్పడం కోసం ఇలాంటి వాళ్ళందరూ లోకల్ నాన్ లోకల్ అని కొత్తగా స్లోగన్ స్టార్ట్ చేశారు అదే కనుక పదిహేను రోజుల ముందు అంటే సపోజ్ ఒకటో తారీఖుని అనౌన్స్ చేశారు పదిహేను తారీఖు నామినేషన్లు విత్తరాస్ అని అని అనుకోండి ఈ పదిహేను రోజుల్లోనే ఈ మీడియా అంతా ఇలాగా ఎక్కువ చేయడానికి అవకాశం ఉండేది కాదు ఓట్లేదు ఎవరండి భారతదేశం అంతా ఎత్త ఓట్లు మంది ఈ తొమ్మిది మంది కోసం మీరు ఎందుకు మీడియాలు మీడియా చుట్టూ తిరగడం మీడియా పిలిచే ఎందుకు చెప్పడం ఎందుకు మీడియా అంటే ఏదో న్యూస్ కావాలి కానీ మీడియా తిరుగుద్ది తప్పలేదు మీడియాని పిలిచారు వాళ్ళు మీడియా ఏమీ వాళ్ళ దగ్గరికి వెళ్ళా మీరు నన్ను పిలిచారు ఇక్కడికి అలాగే లేకపోతే మిమ్మల్ని నేను పిలిచారు మన దగ్గర మధ్య ఉంటుంది ఇది అది మీడియా మొత్తం అందరినీ పిలిచి ప్రపంచం అంతా చెప్పమన్నారు అంతే కదా మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు తప్పు కదా కరెక్ట్ కదా కదండి అది ఇప్పుడు జీవిత గారు క్యాండిడేట్ జీవిత గారు ఎక్కడైనా చెప్పారు మీకు మీరు జీవిత గారు క్యాంటిడెన్ చేశారు మీరు మీరు తెలుసుకునేసారు అది అంతేగాని వాడు నేను ఇప్పుడు నుంచి ఉన్నాను చెప్పలేదుగా హ్యామ్ గారు ఏమన్నా చర్టునిచ్చారు నేను ట్రెజరీగా పోటీ చేద్దామనుకున్నాను కానీ నేను ఈ వాతావరణం చూసినా నేను కూడా ప్రెసిడెంట్గా పోటీ చేస్తాను అన్నారు అది అనౌన్స్మెంట్ చేసింది ఆవిడ అది ఎవరికి చెప్పింది ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల ఎవరో ఒకరు చెప్తే వాళ్ళు లీక్ చేశారు అలాగే జీవిత గారు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు నేను నుంచి ఉంటాను నుంచుంటారు అని మీరు ఊహించుకుని పెట్టారు అది కరెక్ట్ అది అవునండి ఆవిడ జీవిత గారు ఎక్కడ చెప్పలేదు కదా అంత ముందు చిరంజీవి గారు మాటిచ్చారు ఏమని మహిళా ప్రెసిడెంట్ పెడదాము అని అన్నారు మహిళా ప్రెసిడెంట్ ఇప్పుడు జయశ్ గారు అవ్వచ్చు జీవిత గారు అవ్వచ్చు హేమ గారు అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎవరిని అవ్వచ్చు అంతేగాని ఇలాగా ఒక పద్ధతి ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకుని షెడ్యూల్ ప్రకారం అనౌన్స్ చేయాలి తప్ప మీ ఇష్టం మీరు మాట్లాడదు రైట్ ఆర్ నాట్ మీరు చెప్పండి ఒప్పుకుంటారు ఇప్పుడు ఫైన్ అకార్డింగ్ టు ద రూల్స్ రాంగ్ అనే చెప్పాలి అంటే రాంగ్ మీరు చేశారు మీరంటే ఐ మీన్ ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ అంట ఓకే సార్ ఈ ఈ వివాదం పక్కన పెడితే ఈ లోకల్ నాన్ లోకల్ అంశం గురించి ఏం చెప్తారండి అంటే ఇప్పుడు ఏమంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత సపోజ్ జగన్ గారు చంద్రబాబు నాయుడు వచ్చినారు అనుకోండి జగన్ గారు తిట్టి జగన్ గారు తిరుగుతారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తిరుగుతారు ఇక్కడ కేసీఆర్ గారు ఇంకో నుంచి అనుకుంటే వాళ్ళు తిరుగుతుంది తిరిగి ఈ ఎలక్షన్లో రకరకాలుగా నోట్ కూర్చుని ఎవరికైనా మాడుకుంటారండి ఎవరిని తగ్గమనేది లేదు ఎవరిని పెరగమనేది లేదు అయితే తొమ్మిది మంది ఓటర్లకి తెలుసు ఎవరికోటేయాలని ఎందుకు ఓటేయాలి అసలు ప్రకాష్ రాజు వేయాలి లేదా జీవిత గారికి ఎందుకు ఓటే వేయాలి లేదా హేమగారికి వేయాలి లేదా మంచి విష్ణోబాబుకి ఎందుకు ఓటేయాలంటే ఎవరు క్వాలిఫికేషన్ ఏంటో వాళ్ళు చెక్ చేస్తారు నేను యాజ్ ఎ ఓటర్గా మాడుతున్నాను నేను ఏమి కామెంట్ చేయట్లేదు ప్రకాష్ రాజు గారు లోకల్ నాన్ లోకల్ పక్కన పెట్టండి అది నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోను ఎందుకంటే ఇక్కడ మన విశాల్ గారు అక్కడ నుంచి మరి పెసెంట్ ఏడు కదా ఆయన నాన్ లోకల్ కదా అక్కడ అలా కాదు అది తప్పు అది వేరే విషయం మరి ఇక్కడ నాన్ లోకల్ అయితే అతనికి నందే ఒళ్ళు ఎందుకు ఇచ్చారు ప్రకాష్ రాజు గారికి ఈ విషయం పక్కన పెట్టండి ప్రకాష్ రాజు గారు ముందు ఎప్పుడు మా సోషల్ని టచ్ చేయలేదు అతని యాక్టివ్గా లేరు ఇప్పుడు ఏ జనరల్ బాడీ మీటింగ్ కానీ మామూలు మీటింగ్ కానీ ఎప్పుడు రాలేదైనా లేదు ఎవరికి వచ్చి అమ్మాయికి వెయ్యి రూపాయలు లేదు డబ్బు వీళ్ళకి డొనేషన్ వీళ్ళకి ఈ భేద విద్యార్థికి చేస్తున్నాను అలాంటి ఏమీ చెప్పలేదు జనల్గా పాలిటిక్స్ ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి ముందు ప్రిపరేషన్ అవుతారు తెలుసుక మీకు ఎంతో కొంత వాళ్ళకి సర్వీస్ చేస్తే వీళ్ళు మంచి వాడు అనుకుంటారు మంచి తన కోసమే సర్వీస్ చేస్తారు వీళ్ళు అది ఏం చేశారా చేయలేదు సడన్గా వచ్చి ఈయన చెప్పారు అయితే ఆ పెన్ ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్గా మన తెలిసిన వాళ్ళు మన మనుషులే మా నాగిరెడ్డి గారు కానివ్వండి శ్రీకాంత్ గారు కానివ్వండి వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ అని తెలిసిన వాళ్ళే కాబట్టి ప్యానల్ అంటే ఏమి కామెంట్ చేయడానికి వీళ్ళదు ప్యానల్ అనేది ప్రకాశ్ సాయి గారి ప్యానల్ మొత్తం ఇరవై మంది అని గుద్దే రేమేను లాస్ట్ ఇయర్ కూడా నరేష్ గారి ప్యానల్ అందరూ వద్దలా కొంతమంది ఆలకేస్తారు కొంతమంది కెలికేస్తారు నరేష్ గారి పేషెంట్కి వేస్తారు అలాగే ఏంటంటే ఎవరు ఎవరు నచ్చితే వాళ్ళు వేసుకుంటారు ఇది ఒక వెర్షన్ అండి రెండోది ఏంటంటే జీవిత గారు అనుకోండి గబుకుని ఫోన్ చేస్తే ఇస్తారు ఆవిడ ఎవరు నేను కాదు దీంట్లో తొమ్మిది వందల మందిలో ఒక రెండు వందల మందికి అవసరాలు ఉంటాయండి ఏడు వందల మందికి అవసరాలు ఉండవు ఒక ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ రిచ్ పీపుల్స్ ఉంటారు అసలు ఫోన్లు వేస్తారు ఫోన్లు మాట్లాడారు ఎవరితో ఎలక్షన్ కూడా రారేళ్ళు ఓట్లు కూడా వీరాళ్ళు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఊరికి మెంబరు హాండ్రెడ్గా ఉంటారు గౌరవం ఏదైనా డొనేషన్ తీస్తారు అలా చేస్తారు తప్ప వాళ్ళు ఏం ఈ జోలికి రారు ఇంకపోతే ఇంకా తొమ్మిది వంద మందిలో మూడు వందల మంది అసలు ఎలక్షన్ రారు ఇప్పుడు ఈ ఆరు వందల మంది ఈ ఆరు వందల మందిలో ఒక రెండు మంది అనుకోండి సుమారుగా చెప్తాను వాళ్ళే నెంబర్ వన్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఈ జోలికి రారు ఇంక బతిమంది ఏదైనా తప్పదు రావాలని ఇన్ఫ్లుయెన్స్ చెప్తే వచ్చి ఓటు వేస్తారు తప్ప పెంచారు ఇంక రెండు వంద మంది ఏంటంటే అటు యాక్టివ్గా ఉంటారు డిజాక్టివ్గా ఉంటారు మిగతా రెండు వంద మంది ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటారండి చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి ఐదు వేలు పదివేలు సహాయం చేసే సహాయం తీసుకునే అంత అవసరం మనుషులు ఉంటారు వాళ్ళు వాళ్ళకి మొన్న ఈ కరోనా వచ్చినప్పుడు నరేష్ గారు వెంటనే ఒక మెసేజ్ పెట్టారు ఎవరికైనా ఇబ్బంది ఉంటే నాకు తెలియజేయండి అని వెంటనే ఒక డెబ్బై మంది తెలియజేశారు అంటే కూడా మీరు మీరుని అడగంగా నా పదివేలు కావాలని అడుగుతాం అడగ మన రేంజ్కి అలా ఆ రేంజ్కి ఎవరు అరవై మంది డెబ్బై మంది అడిగారు ఆ డెబ్బై మందికి నరేష్ గారు జోబులోని డబ్బు డెబ్బై మందికి పదివేల రూపాయలు చొప్పున ట్రాన్స్ఫర్ చేశారు దట్ ఈస్ గ్రేట్ రెండోది జీవిత గారు మెసేజ్ పెట్టారు మీ క్రై క్రాకరీస్ గ్రాసరీస్ ఏమైనా కావాల్సి ఉంటే ఎవరైనా మెసేజ్ పెట్టండి నేను ఇస్తానని చెప్పారు ఆవిడ మెసేజ్ పెట్టే చాలామంది ఆవిడ అందరికీ ఆవిడకి ఇచ్చారు ఇలాగ పదవులు ఉన్నప్పుడు ఆ పదవి చేశారండి మొన్న ఒక ఆర్టిస్ట్కి ఏదో ఇబ్బంది వచ్చింది హాస్పిటలైజేషన్ మన జీవితి గారిని సెక్రటరీ అయినా ఆవిడే కదా మరి ఆవిడ ఎప్రోచ్ అయితే ఆవిడ వెంటనే రెండు లక్షల నలభై ఐదు వేలు అంతా ఆవిడ హాస్పిటల్ బిల్లు కట్టింది ఆ సీనియర్ ఆర్టిస్టు హస్బెండ్కి అయిపోయింది మళ్ళీ ఇంకో రెండు లక్షల అవసరం వచ్చింది వస్తే మళ్ళీ జీవిత గారు పూనుకుని సత్యనారాయణ గారు మన వాళ్ళు మీ మన పనులు తీసిన వాళ్ళు కదా వాళ్ళకైనా మీరు ఎవరితో స్పాన్సర్ చేయించండి అని నాకు లేదా మీకు ఇలా మీకు ఎవరో ఒకరు చెప్పారు మొత్తం రెండు లక్షలు పోగేసి ఆవిడ ఇచ్చి హాస్పిటల్ చేయించారు ఈ అవేర్నెస్ జీవిత గారు చేశారండి మరి ప్రకాశ్ చేత ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి